హలో సబ్స్క్రైబర్ పొటాటో మసాలా పొటాటో చూపిస్తున్నానండి. చూడండి, ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఎక్కువ ఎల్లుల్లి రెబ్బలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేస్తాం. ఇప్పుడు పొటాటో కొంచెం ఈ సైజన్న ముక్కలు కోసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ప్రోటీన్గా కాకుండా మన పొటాటో ఫ్రైని ఇలా వెరైటీగా చేసుకోవచ్చండి. చూడండి, పొటాటో అనేది అసలు ఎలా చేసినా తింటారు అందరు ఇష్టంగా. ఇప్పుడు నేను స్టవ్ని ఇలా సిమ్లో పెట్టుకున్నానండి. హైలో పెట్టద్దు, సిమ్లో పెట్టద్దు, హాఫ్లో అంటే కొంచెం తగ్గించుకొని మంట ఎక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా మనం కవర్ చేసేసుకున్నాం. ఫుల్గా కవర్ చేసుకున్నామండి. కొంచెం మగ్గనిచ్చి మనం పసుపును కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకుందామండి. అయిపోయింది ఆల్మోస్ట్ కూర. మా దగ్గర కసూరి మేతి లేదు, మీకు అవైలబుల్ ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకున్న అదే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లో. ఒకవేళ కసూరి మేతి లేకపోతే పచ్చిది మన మెంతి ఆకు ఉంటుంది కదా, అది తాయింట్లో వేసుకుంటే కట్ చేసి మగ్గిపోయిన తర్వాత మనం దుంపలు వేసుకోవచ్చండి. కంపల్సరీ అది ఉంటే మాత్రం వేసుకోండి, లేకపోతే ఇంకా ఏం లేదు. ఇది ధనియాలు కూడండి కొంచెం. కొంచెం గరం మసాలా అండి. కూర అంతా మసాలా కూర లాగా వచ్చేసింది ఫ్లేవర్ అంతా. అన్నంలో తింటున్న స్మెల్ అది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.